నాకైతే 90 mm రాడే లేదు అదొకటి చాలు బాలే అన్న వేస్ట్ అన్న మూవీ అస్సలు బాలే వేస్ట్ అస్సలు బాలే అన్న మూవీ వన్ టైం వాచ్ కూడా కాదు పిచ్చ బోర్ వస్తుంది విజయ్ దేవరకొండ అంత ఇంత ఎందుకు కష్టపడిండో అర్థం కాలేదు పూరి జగన్నాథ్ అన్న పూరి జగన్నాథ్ మార్క్ లేదు ఆ మైక్ టెస్ట్ని పెట్టారు కానీ ఆ క్లైమాక్స్ చాలా కామెడీగా అనిపించింది చాలా సిల్లీగా తీసి పడేసారు ఒక్క విజయ్ దేవరకొండ కష్టం తప్ప ఏం లేదు సినిమాలో ఆయన ఎందుకు చేసిండు అన్నది ఆయనకే తెలవాలి సినిమా అయితే వన్ టైం వాచ్ కూడా కాదు భయ్య నన్ను అడిగితే నేను సజెస్ట్ చేయను సినిమా అయితే అందరికీ ఆవరేజ్గా అంటే ప్రతి ఒక్కరికి అయితే అదే ఎవరికో ఒక్కరికి బాగా ఎక్కేదంటే ఒక్కరికి ఎక్కుతుంది కావచ్చు కానీ నాకు తెలిసి సినిమా అయితే పోయింది భయ్య 100% సినిమా అయితే పోయింది ఫ్యాన్ అండి ఆ లెవెల్లో ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలవాలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ క్లైమాక్స్ సినిమా అయిపోయింది కూడా ఎవరికి అర్థం కాదు రేంజ్ మార్క్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం బట్ వీళ్ళు ఇచ్చిన హైప్ దీన్ని చూస్తే అంటే విజయ్ దేవరకొండ కదా ఈ స్టార్డంలో మేనేజ్ చేస్తాడని చూస్తే ఫస్ట్ హాఫ్ ఒక డీసెంట్గా అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ ఇంకా అంటే మెయిన్ కాన్సెప్ట్లోకి దిగుతారు హీరోయిన్ బ్లేమ్ చేయడం వల్ల తన ఎమోషన్తో ఒక సెకండ్ హాఫ్ ఫస్ట్ ఒక 15 to 20 minutes బాగా క్యారీ చేశాడు తర్వాత ఇంకా ఓన్లీ ఫైటింగ్ అంటే ఒక కాన్సెప్ట్ లేకుండా అంటే ఇంక జస్ట్ ఓన్లీ ఫైటింగ్ అన్నట్టు చూపించాడు మొత్తం అంతా ఒక డ్రామా అనేది యాక్చువల్గా లేదు మూవీలో పూరి రేంజ్ మార్క్ అయితే లేదు యాక్చువల్గా మూవీలో పూరి మార్క్ మిస్ అయింది ప్యాన్ ఇండియా మూవీ అంటే ఇది హిందీలో కూడా మేబీ ఒక డ్రామా ఉండాలి కదా ఏదైనా ఒక మూవీ కంటే ఒక డ్రామా ఉండాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ డ్రామా అనేది పూరి ఎంటర్టైన్మెంట్ ఒక పూరి హీరో అంటే క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందో అల్టిమేట్గా ఉంటుంది బట్ ఫస్ట్ హాఫ్లో ఆ రేంజ్ మెయింటైన్ చేశాడు కానీ బట్ అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఎమోషన్ ఓన్లీ ఫైటింగ్ ఇదే ఫోకస్ చేయడం వల్ల కొంచెం డ్రాగ్ అనిపించింది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది యాక్చువల్గా మూవీలో మ్యాటర్ లేకుండా ఓన్లీ ఫైటింగ్స్ చూపించాడు గనీకి దీనికి డిఫరెన్స్ లేదు అదే గనీ అంటే అది ఒక డెబ్యూట్ హీరో డెబ్యూట్ డైరెక్ట్ తీశాడు బట్ పూరి రేంజ్ మార్క్ అంటే మనకు అమ్మానాన్న తమిళ అమ్మాయి ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం యాక్షన్ బట్ అమ్మానాన్న తమిళ అమ్మాయిలు ఏంటంటే ఒక డ్రామా నడుస్తూ ఈ ఎమోషన్ మధ్యలో ఫైట్స్ వస్తాయి కాబట్టి బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి ఇదేంటంటే మదర్ ఎమోషన్ పెట్టారు కానీ రమ్యకృష్ణ అంత క్లిక్ అవ్వలేదు యాక్చువల్గా జస్ట్ ఓన్లీ అరుస్తూనే ఉంటుంది అంటే సరిగ్గా యూజ్ చేయలేదు అనిపించింది రమ్యకి సూపర్ సూపర్ ఎవరేజ్ యా గుడ్ 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 బాగుంది బ్రో మాటలు లేవు మాటలు లేవు బాగుంది బాగుంది సూపర్ సూపర్ ఎవరేజ్ సూపర్ 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 బ్రో బాగుంది అన్న మూవీ బాగుంది సూపర్గా ఉంది సూపర్ ఉంది అన్న యాక్షన్ కానీ మనం డైలాగ్స్ సూపర్గా ఉంది మూవీ అసలు ఎక్కడ బోర్ రాలేదు ఇలా వెళ్ళిపోయింది మూవీ అసలు సూపర్గా ఉంది అది సెట్ అయింది నెత్త నెత్తగా మాట్లాడడం సూపర్గా సెట్ అయింది అన్న నాకు బాగుంది మూవీ సూపర్గా ఉంది అందరు తప్పకుండా చూడాలి స్లోలో ఉంది ఆయన ఈ సినిమా డైలాగ్ పెద్దగా పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కూడా ఆయన స్క్రీన్ ప్లే తో సినిమా అంతా లాగారు ఇంకా సినిమా మొత్తం విజయ్ ఉంటాడు విజయ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రమ్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇంక చెప్పిన అవసరం లే చాలా బాగా చేశారు 100 crores దాటిపోతుంది ఈజీగా ఇండస్ట్రీ రికార్డ్ అవుతుంది దీంట్లో డౌట్ లేదు భయ్య నెక్స్ట్లో తీసండు